రాష్ట్రవ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి 25,000 కిలోమీటర్లు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు గంజిచెల్ల టు పెద్దాపురం చూస్తే రెండు రాష్ట్రాలు కనెక్ట్ చేసే రోడ్డు అండి. ప్రతి నిత్యం కూడా వందలాది మంది ప్రయాణం చేసే రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఊహించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బీటీ రోడ్లు కానీ మరి మిగతా హైవేస్ కానీ ఏ విధంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయో మీరు అందరూ కూడా ఊహించుకోవచ్చు. త్వరలో జగనన్న గుంటల పథకాన్ని తీసుకొచ్చేటట్లు ఉంది రోడ్డు పరిస్థితి అయితే. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో కేటాయించినా కూడా రాష్ట్రానికి రోడ్లు మాత్రం మరి నిర్మించట్లేదండి. వాటికి కేటాయించిన నిధులు మాత్రం పక్కగా పూర్తిగా మళ్లించేసి మరి ఈరోజు ఈ విధమైన అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయి రోడ్లు. అదేవిధంగా ఆయన ఇంటి చుట్టూ అయితే దాదాపు 5 కోట్లు పెట్టి మెయిన్ మెయిన్ రహదారులు వేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ సామాన్య మానవుడు నిత్య వేలాది మంది తిరిగే రోడ్లు మాత్రం చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ రహదారులను ఏదైతే ఆర్ఎండి రోడ్లు కానీ మిగతా బీటీ రోడ్లు కానీ అన్నీ కూడా బాగు చేయాలని చెప్పి మరి రాష్ట్రంలోని వేలాది మంది ప్రాణాలు కాపాడాలని ఇప్పుడే మేము కొంతమంది రహదారుల్లో వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు నిత్యం వాళ్ళు ప్రయాణిస్తూనే ఉన్నారు. కానీ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. అదేవిధంగా రాత్రిపూట కూడా చాలా అవస్థలు పడుతున్నాం చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని మీ కేటాయించిన నిధులు తప్పకుండా రోడ్లకి బాగు చేయించాలని నూతన రోడ్లు వేయించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. టాపిక్ బాగానే ఏం కోవిడ్ నిబంధనలు మేము ఎప్పుడు
ఓకే దూరం దూరం సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎమ్మెల్యే మంత్రులు మీటింగ్ కూడా ఇట్లా జరుగుతున్నారా? చెయ్యి మాకు. ఆయన ఎమ్మెల్యే, ఆయన మాజీ మంత్రి. డెమోక్రసీలో ఇది సహజమైన లాండ్ ఆర్డర్ ఎక్కడ ప్రాబ్లం ఎరైజ్ అయింది, ఎక్కడ ఎరైజ్ రాస్తారాదం లేవు. జస్ట్ రోడ్డు చూడటానికి వచ్చాం, వాళ్ళ బాధ చూడటానికి వచ్చాం. రోడ్లు వేసాం 25 కిలోమీటర్లు బీటీ రోడ్లు సిమెంట్ రోడ్లు పడ్డాయి. ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తామన్నారు? ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమల్లో లేదా? ఒక ఆర్ఎండ్ రోడ్డు మీద 6 నెలలుగా గుంటల్లో ఉండి బళ్ళు ఇళ్ళ మీద నుంచి కింద పడి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే, వాళ్ళ కష్టాలు బాధలు చెప్తా ఉంటే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మరి కర్రలు వేసుకొచ్చి మీరు రావడానికి వీల్లేదు, మాట్లాడటానికి వీల్లేదు, మీరు మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నామని ఈ విధంగా దుర్మార్గంగా తీసుకెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత భయంలో బతుకుతూ ఉంది, ఎంత భయంలో ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకు ఒక ఆర్ఎండ్బి రోడ్డు మీద రోడ్డు పక్కన మేము నిలబడి ఈ విధంగా విద్యారామోహన్ గారు, స్వామి గారు, నిత్యం రఘురామ్ గారు, తాతయ్య గారు, మేమందరం కూడా ఆ గుంటలు చూపిస్తూ ఉన్నాం, ఆ బాధలు చూపిస్తూ ఉన్నాం, ప్రజల కష్టాలు చూపిస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం తీసుకొని ఆర్ఎండ్బి రోడ్లో, జిల్లా పరిషత్ రోడ్లో, గ్రామాల్లో ఈ బాధలో కష్టాలు చూపిస్తూ ఉంటే, ఇవాళ అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపించారు, ముందస్తు అరెస్ట్ అన్నారు, ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు. అంటే రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? రాష్ట్రంలో మాట్లాడిన కూడా ప్రజల కష్టాలు ఆటోతో ఉన్నాయి. ఈ ఆటోలో గొడవలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఆటోలు కానీ రోడ్డు మీద కానీ 2 సైడ్స్ ఏదైతే మరి స్కూటర్లు కానీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఇది ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఈ 3 సంవత్సరాల్లో 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఈ 20,000 కోట్ల బడ్జెట్లో కనీసం 2,000 కోట్లు ఖర్చు పెట్టారా? కనీసం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కింద చంద్రబాబు నాయుడు గారు 6,000 కోట్లు తెచ్చారు. ఈ 6,000 కోట్లలో ఈ 2 ఏళ్లలో 1,800 కోట్లు టెండర్లు పిలిచి మీ అసెంబ్లీలు, మీ పార్టీ కార్యకర్తలు, నాయకులకి, కాంట్రాక్టర్లకి ఈ విధంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? ఎందుకు రోడ్ల దుస్థితి మీద ఇది చేస్తూ ఉంటే